బిక్కినైన్ఫో ఛానల్కి స్వాగతం. నా పేరు రామచంద్రరావు. బొప్పాయిని దేవతల ఫలంగా పిలుస్తుంటారు. బొప్పాయిలో ఇతర పండ్లలో ఎక్కువగా లేని కొన్ని రకాల ప్రత్యేక పోషకాలు అధికంగా ఉన్నాయి. సాధారణ విటమిన్లు, ఖనిజాలతో పాటు పెపైన్, లైకోపీన్, ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్, లూటెన్, జియాజాంతిన్, లేటెక్స్ పాలు ఉన్నాయి. వీటి వలన కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ప్రత్యేకంగా చేకూరుతున్నాయి. ఒక చిన్న సైజు బొప్పాయిలో, అంటే సుమారు 150 గ్రాముల బొప్పాయిలో ఏ ఏ పోషక పదార్థాలు ఉన్నాయో పైన ఇచ్చాను, పరిశీలించండి. ఇందులో విటమిన్ సి మనకు కావలసిన దానికంటే 50% ఎక్కువగా ఉంది. విటమిన్ ఏ మనకు కావలసిన దానిలో 3/వంతు లభిస్తున్నది. మిగతావన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి. మాగిన బొప్పాయి ప్రీ డయాబెటీస్ని, మొదటి దశలో ఉన్న హైపోథైరాయిడిజాన్ని, కాలేయ వ్యాధిని నియంత్రిస్తున్నదని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఈ పరిశోధనా పత్రపు వివరాలు పైన ఇచ్చాను, పరిశీలించండి. మాగిన బొప్పాయి వృద్ధుల్లో వచ్చే మతిమరుపు వ్యాధి, అంటే ఆల్జీమర్స్ వ్యాధిని నియంత్రించడానికి తోడ్పడుతున్నదని, క్యాన్సర్ రిస్క్ను తగ్గించడానికి దోహదపడుతున్నదని పరిశోధనలో స్పష్టంగా తేలింది. ఈ పరిశోధనా పత్రపు వివరాలు పైన ఇచ్చాను, పరిశీలించండి. ఇందులో ఉండే లైకోపీన్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తున్నదని తేలింది. క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న వారికి కూడా ఇది ఉపయోగపడిందని తేలింది. బ్రెస్ట్ క్యాన్సర్, కడుపులో క్యాన్సర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నవారి విషయంలోనూ ఇది పనిచేస్తున్నదని తేలింది. ఈ పరిశోధనా పత్రపు వివరాలు కూడా పైన ఇచ్చాను, పరిశీలించండి. ఇందులోని లైకోపీన్, విటమిన్ సిల వల్ల గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతున్నదని పరిశోధనలో స్పష్టంగా తేలింది. ముఖ్యంగా మంచి కొలెస్ట్రాల్, అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతున్నదని, చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ మధ్య ఉండే నిష్పత్తిని తగ్గించి మనం గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతున్నదని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులోని పెపైన్ మనం తిన్న ఆహారంలోని మాంసకృతులను తేలిగ్గా జీర్ణం చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తున్నదని, పెద్దప్రేగు వచ్చే IBS అనే జీర్ణకోశ సమస్యను తగ్గిస్తున్నదని, కడుపులో గ్యాస్ సమస్యను తగ్గిస్తున్నదని కూడా పరిశోధనల్లో తేలింది. వయసు వల్ల కలిగే ముడతలు తగ్గించేందుకు, ముఖ్యంగా ముఖంపై ఉన్న ముడతలకు ఇది బాగా పనిచేస్తున్నదని, సాధారణ చర్మ సంరక్షణకు కూడా ఎంతగానో తోడ్పడుతున్నదని తేలింది. ఇవే కాక జీర్ణక్రియను మెరుగుపరుస్తున్నదని, ప్రోస్టేట్ క్యాన్సర్ను, ఆర్థరైటిస్ను నియంత్రిస్తున్నదని, కంటి చూపును మెరుగుపరుస్తున్నదని, వయసు పెరిగే కొద్దీ వచ్చే మ్యాక్యులర్ డీజనరేషన్ వల్ల కలిగే కంటి చూపు క్షీణతను తగ్గిస్తున్నదని, గాయాలను త్వరగా తగ్గిస్తున్నదని, కాల్షియం గ్రహించే శక్తిని మెరుగుపరిచి ఎముకలు గుల్లబారకుండా చేసి ఎముకలు విరిగిపోకుండా కాపాడుతున్నదని, మహిళల్లో ఋతుస్రావ సమస్యలను కొంతవరకు నివారిస్తున్నదని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తున్నదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇంకా ఇది శిరోజాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నదని, ఆస్మా సమస్యను తగ్గిస్తున్నదని రుజువైంది. దీనిలో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఇది బరువును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతున్నదని, శరీరంలో కలిగే నొప్పులను తగ్గించే గుణం దీనికి ఉందని కూడా అధ్యయనాల్లో కొంతవరకు స్పష్టమైంది. అయితే బొప్పాయి కొందరికి పడకపోవచ్చు. గర్భధారణ సమయంలోనూ, గర్భవతిగా ఉన్నప్పుడు బొప్పాయిని తింటే బొప్పాయిలోని పెపైన్ అనే పదార్థం గర్భధారణకు ఆటంకం కలిగిస్తుందని, పిండానికి ప్రమాదం కలిగిస్తుందని తేలింది. ఇది గర్భాశయ సంకోచ వ్యాకోచాలను వేగం చేసి నొప్పులు ముందుగా వచ్చేటట్లు చేస్తుంది. లేదా పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు కూడా కారణమవ్వచ్చని ప్రయోగాల్లో రుజువైంది. దీని తాలూకా వివరాలు పైన ఇచ్చాను, పరిశీలించండి. పిల్లలకు తల్లిపాలిచ్చేవారు కూడా దీన్ని తినకుండా ఉండాలి. బొప్పాయిని ఎక్కువగా తింటే గొంతు లోపల, అలాగే అన్నవాహిక, అంటే గొంతులో ఆహారం వెళ్లే మార్గం కొద్దిగా సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుందని తేలింది. దీనిలోని లేటెక్స్ పాల వల్ల లేదా పెపైన్ వల్ల కొందరికి ఎలర్జీ కలగవచ్చు. దీని పాలు చర్మంపై పూస్తే కొద్ది మందిలో ఎలర్జీ లక్షణాలు కనపడవచ్చు. దీనికి రక్తంలో చక్కెరను తగ్గించే శక్తి ఉంటుంది కనుక దీన్ని శస్త్రచికిత్స చేయించుకునేవారు శస్త్రచికిత్సకు 3 వారాల ముందే తినడం ఆపివేయాలి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు మందులతో పాటు దీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర తగ్గవచ్చు కనుక జాగ్రత్త పడాలి. కొందరికి అతిసారం లేదా కడుపు నొప్పి కూడా రావచ్చు. బొప్పాయి గింజలకు చాలా ఆరోగ్య లాభాలున్నా అవి పురుషుల్లో వీర్యపు శక్తిని తగ్గిస్తాయని శాస్త్ర పరిశోధనల్లో రుజువైంది. కనుక సంతానోత్పత్తి వయసులో ఉన్నవారు బొప్పాయి గింజలను తినకుండా ఉండడమే మేలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తవారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.